అపకారికి ఉపకారం మొదటి భాగం పూర్వం విశాల దేశాన్నేలే కీర్తిసేనుడికి ఒక్కగానొక్క కుమార్తె ఆమె పేరు ప్రియంవద ఆమె గొప్ప సౌందర్యవతే కాక గురువుల ద్వారా రాజకుమార్తెకు అవసరమైన అన్ని విద్యలు నేర్చుకున్నది అయితే ఆమె పుట్టగానే జాతకం చూసిన ఆస్థాన జ్యోతిష్కుడు రాజు రాణిలకు ప్రియంవద భవిష్యత్తును గురించి కొన్ని వింత విషయాలు చెప్పాడు ప్రియంవదకు పాముకాటు ప్రమాదం ఉన్నది ఆమె ఒక సామాన్యుణ్ణి వివాహమాడుతుంది తమ ఆస్థాన జ్యోతిష్కుడు జ్యోతిష్ శాస్త్రంలో నిధి అన్న నమ్మకం కీర్తిసేనుడికి రాణికి ఉన్నది తన కుమార్తెను రానున్న ప్రమాదాల నుంచి కాపాడుకునేందుకు వాళ్ళొక పథకం వేశారు అదేమిటంటే ప్రియంవద ఏ రాజకుమారుణ్ణో వివాహమాడే వరకు ఆమె తనకు విద్య నేర్పే గురువులను దాసీలను తప్ప మరే పురుషుణ్ణి చూడకుండా గట్టి కట్టుదిట్టం చేయటం ప్రియంవద పెంపకం తల్లిదండ్రులు ఆశించిన విధంగానే సాగి పదహారు సంవత్సరాలు నిండాయి నుంచి కీర్తిసేనుడు తీవ్రంగా వరాన్వేషణ ప్రారంభించాడు అన్ని విద్యలలోనూ సాటి లేని మేటి రాజకుమారుణ్ణి వెతికి తన అల్లుడిగా చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఇలా ఉండగా ఒక పౌర్ణమి నాటి రాత్రి ప్రియంవద చెలికత్తలెవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ఉద్యానవనంలో విహరిస్తున్నది అప్పుడు ఎక్కడ నుంచో ఒక నల్లని నాగుపాము వచ్చి ఆమె ముందు పడగ విప్పి ఆడసాగింది ప్రియంవద పామును గమనించలేదు ఆమె సంపెంగ పూలను వాసన చూస్తూ పరవశించిపోయి కొద్దిసేపటి తర్వాత ఒక పువ్వును ముక్కు కానించుకొని అలా విసిరింది ప్రియంవద విసిరిన పువ్వు పడగ విప్పి ఆడుతున్న నాగుపాము పడగకు తగిలింది పాము వెంటనే బుస్సుమన్నది ఆ శబ్దం వింటూనే ఆమె ఉలిక్కిపడి అటు చూసింది ఎదురుగా నాగుపాము ప్రియంవద భయకంపితురాలైపోయింది నాగుపాము ఒక్క క్షణం పైకెత్తి ఆమె కేసి చూసి జర్రుణం ముందుకొచ్చింది ఆమె పారిపోవాలనుకున్నది కానీ కాళ్లను కదిలించలేకపోయింది ఆమె భీతితో కెవ్వుమంటూ అరిచింది ఆ మరుక్షణం భటుడొకడు పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి నాగుపాము తోక పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి ఒకసారి బలంగా మోది దూరంగా పారవేశాడు ప్రియంవద వెంటనే తేరుకొని భటుడికి ఎసి చూసింది అతను యువకుడు మంచి అందగాడు ఆమె అలాంటి రూపవంతుణ్ణి ఇంతవరకు చూసి ఉండలేదు పైగా తను భయంతో కేకవేయగానే అతడక్కడికి ఎలా వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు ప్రియంవద భటుణ్ణి నువ్వెవరు అని అడిగింది రాజకుమారి నేను తమ సేవకుణ్ణి ఉద్యానవన కాపలా భటుణ్ణి అని అతను జవాబిచ్చాడు రాజకుమారి తనను చూడకపోయినా కాపలా భటుడుగా వాడు రాజకుమారిని దూరంగా ఉండి చాలాసార్లు ఉన్నాడు సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడావు నీకేం కావాలో కోరుకో అని ప్రియం వదా అన్నది రాజకుమారి నాకే కోరికలు లేవు అని భటుడన్నాడు ఈ ప్రపంచంలో కోరికలుండని వారుండరు సందేహించకుండా నీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే చెప్పు అని ప్రియం వదా అన్నది మనిషికి స్వర్గం చూడాలని ఉంటుంది దేవుణ్ణి చూడాలని ఉంటుంది ఇలాంటి కోరికలెవరైనా తీర్చగలరా అని భటుడడిగాడు నేను తీర్చగల కోరికలేమీ నీకు లేవా అని ప్రియం వదా అన్నది అందుకు భటుడు రాజకుమారి తమరు నా కోరికను తీర్చగలరు కానీ తీర్చరు ఒకవేళ తమరు నా కోరికను తీర్చుతానన్నా అంగీకరించను అని భటుడన్నాడు ఏమిటి నీ కోరిక అని ప్రియంవద భటుడి మాటలకు ఎంతో ఆశ్చర్యపోతూ అన్నది రాజకుమారి నేను తమర్ని ప్రేమిస్తున్నాను కాని మన పెళ్ళి అసాధ్యం ఎందువల్లనంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు తెలిస్తే ప్రభువులు నా తల తీయించేస్తారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా ప్రాణాన్ని ప్రేమిస్తున్నాను బతికుంటే రోజూ మిమ్మల్ని చూస్తూ ఉండవచ్చు అని భటుడన్నాడు ఆ మాటలకు ప్రియంవద తెల్లబోయింది భటుడు నిజమే చెప్పాడు వాడిని పెళ్లాడటం తాను సులభంగా తీర్చగల కోరికే కానీ ఆ కోరిక తను తీర్చలేదు ఈ విషయం తెలిస్తే తన తండ్రి కోపగించుకోవటమే కాక భటుడి తల తీయించినా తీయించవచ్చు అయితే తను ఇప్పుడేం చేయాలి ప్రాణాలకు తెగించి తనన్ను నుంచి రక్షించిన భటుడి కోరిక కూడా తీర్చలేకపోతే తను రాజకుమారి అయ్యుండి ఏం ప్రయోజనం ప్రియంవద దిగులుగా ఇంతకాలం నేను చాలా గొప్పదాన్ననుకున్నాను ఉపకారికి ఉపకారం కూడా చేయలేని అసహాయురాలినని ఇప్పుడే తెలిసింది నన్ను క్షమించు అని రాజకుమారి ప్రియంవదా అన్నది రాజకుమారి క్షమించడానికి నేను తమకు చేసిన ఉపకారమేమిటి నేను తమ సేవకుణ్ణి తమన్ను రక్షించుకోవటం నా బాధ్యత నా మీద అభిమానముంటే అదే చాలు అని భటుడన్నాడు ప్రియంవద ఉద్యానవనం నుంచి పుట్టెడు దిగులుతో అంతఃపురానికి వెళ్ళింది ఆ సమయంలో కీర్తిసేనుడు తన భార్య కాంతిమతితో మాట్లాడుతున్నాడు రాజు రాణి కూడా ప్రియంవద రాకను గమనించలేదు వాళ్ళిద్దరూ తనను గురించే మాట్లాడుకుంటున్నారని గ్రహించి ప్రియంవద అక్కడ ఉన్న ఒక తెరచాటుకు తప్పుకున్నది ఇంతలో రాజు దేవి నాకు ప్రియంవద వివాహం గురించి బెంగగా ఉన్నది అని రాజన్నాడు అవును నాకు ఏం చేయాలో తోచడం లేదు జాతకం ప్రకారం ప్రియంవద ఏ రాజకుమారుణ్ణో కాక సామాన్యుణ్ణి వివాహమాడవలసి ఉన్నది కదా మన ఆస్థాన జ్యోతిష్కుడి మాట ఇంతవరకు ఎన్నడూ తప్పు కాలేదు అని రాణి అన్నది తల్లిదండ్రుల మాటలు విన్న ప్రియంవదకు ఒక విషయం అర్థమైంది తను పుట్టగానే జాతకం చూసి ఆస్థాన జ్యోతిష్కుడు తను సామాన్యుణ్ణి వివాహమాడుతుందని చెప్పాడు తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదు ఇప్పుడు తనకు పెళ్లి ఇడు వచ్చింది ఉద్యానవనంలో సామాన్యుడైన ఒక భటుడు తన ప్రాణాలు రక్షించి తనను పెళ్లాడాలన్న కోరిక వెళ్ళబుచ్చాడు అంటే జాతకం ప్రకారమే అంతా జరుగుతున్నదా ప్రియంవద ఆ రోజంతా బాగా ఆలోచించింది సామాన్యుణ్ణి వివాహం చేసుకోవాలని తన జాతకంలో రాసి ఉన్నప్పుడు అది నిజం కాక తప్పనప్పుడు తనకు ఉపకారం చేసిన భటుణ్ణి పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది ఆలోచించిన కొద్దీ ప్రియంవదకు ఆ భటుణ్ణే వివాహం చేసుకోవాలనిపించింది అయితే ఈ సంగతి తల్లిదండ్రులతో చెప్పడం ఎలా ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండగా అంతఃపురానికి ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చాడు కీర్తిసేనుడు కాంతిమతి ఆయనతో రహస్యంగా మంతనాలు ప్రారంభించారు వాళ్ల మాటలు విన్న ప్రియం వద భయంతో నిలువున వణికిపోయింది ఆ ముగ్గురు కలిసివేస్తున్న పథకం ఏమిటంటే ఎక్కడ నుంచో ఒక సామాన్య వ్యక్తిని పట్టుకు వచ్చి రహస్యంగా అతడితో ప్రియంవద పెళ్లి జరపడం తర్వాత ఆ వ్యక్తిని ఏ విష ప్రయోగం ద్వారానో తుదిముట్టించటం ఈ విధంగా చేస్తే ఆ తర్వాత ప్రియంవద ఏ గొప్ప రాజకుమారుణ్ణో వివాహమాడవచ్చు ఇప్పుడు ప్రియంవదకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది తను ఉద్యానవన కాపలాభటు వివాహం చేసుకుంటానంటే తన తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకుంటారు అది ముగియగానే అతణ్ణి చంపేస్తారు ఇంతకన్నా ఘోరముండదు ప్రియంవద సాయంత్రం ఒంటరిగా ఉద్యానవనానికి వెళ్ళి భటుణ్ణి పిలిచి నిన్న నీ పేరడగటం మర్చిపోయాను ఇప్పుడు చెప్పు నీ పేరేమిటి అని ప్రియంవదా అడిగింది నా పేరు జయుడు అని భటుడన్నాడు ఆ వెంటనే ప్రియంవద జయ మనం పెళ్లి చేసుకుందాం అని అన్నది రాజకుమారి అంత సాహసం నేను చెయ్యలేను నాకు భయం అని జయుడన్నాడు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఒక ఉపాయం చెబుతాను అని ప్రియంవదా అన్నది వెంటనే జయుడు ఒక క్షణం మౌనంగా ఊరుకొని తర్వాత భయంగా ఏమిటది రాజకుమారి అని అడిగాడు జాగ్రత్తగా విను అంతఃపురంలో నుంచి బయటపడటానికి ఒక రహస్య సొరంగ మార్గమున్నది నేను ఆ మార్గాన బయటికి వెళ్ళిపోతాను నగరంలో నీ ఇంటి వివరాలు చెప్పు మారువేషంలో అక్కడికి వస్తాను అని ప్రియం వదా అన్నది ఆ మాటలకు జయుడు మీరు అంతఃపురంలో లేరని తెలియగానే ఎంత కల్లోలం బయలుదేరుతుందో ఆలోచించారా అని జయుడు అడిగాడు ఆ మాత్రం నాకు తెలియకపోలేదు ఈలోగా నువ్వు చేయవలసిందేమిటంటే ఉద్యానవనంలోకి ఒక మాంత్రికుడు వచ్చి రాజకుమారిని ఎత్తుకుపోయాడని గొడవ చేయటం అప్పుడు మా నాన్న ఒక ప్రకటన చేస్తాడు మాంత్రికుడి బారి నుంచి నన్ను ఎవరు రక్షిస్తే వారికి నన్నిచ్చి వివాహం చేస్తానని కొన్నాళ్లాగి నువ్వు నన్ను మా నాన్నగారి దగ్గరకు తీసుకుపోయి మాంత్రికుణ్ణి చంపేశానని చెప్పు నువ్వు చెప్పినవన్నీ నిజమేనని నేను చెబుతాను అప్పుడు నీకు మహావీరుడన్న కీర్తి వస్తుంది మన వివాహం కూడా జరుగుతుంది ఎవరికీ ఏ ప్రమాదం ఉండదు అని ప్రియం వద అన్నది జయుడికి ఈ ఉపాయం బాగా నచ్చింది వాడు ప్రియం వదతో నువ్వెలా చెబితే అలా చేస్తాను రాజకుమారి అని అన్నాడు జయుడి జవాబుకు తృప్తిపడి ప్రియంవద అంతఃపురానికి తిరిగి వచ్చింది ఆమె తన పథకాన్ని అమలు చేయడం గురించి చాలా దీర్ఘంగా ఆలోచించింది ముందామె అంతఃపురంలోని రహస్య సొరంగానికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాలనుకున్నది కానీ ఇందుకు ఎవరినడగాలి అడిగితే ఆమె అనుమానించవచ్చు ప్రియంవదకు ఆ సొరంగ మార్గం ఎక్కడ ఉన్నది అందులోకి ఎలా ప్రవేశించాలన్నంతవరకు తెలుసు అయితే అది ఎక్కడికి దారితీస్తుందో మాత్రం ఆమెకు తెలియదు ఆ సంగతి తెలుసుకునేందుకు ఆమె ఆనాటి అర్ధరాత్రి వేళ సొరంగంలో ప్రవేశించింది ఆ సొరంగానికి మొత్తం మూడు ప్రవేశ మార్గాలున్నాయి ఒకటి రాజు మంత్రాంగ మందిరంలోనూ మరొకటి రాణి శయనాగారంలోనూ వేరొకటి రాజకుమారి శయనా మందిరంలోనూ ఉన్నాయి రాజకుమారి నిద్రించే హంసతూలిక తల్పం కింద ఉన్న పలకను తొలగించితే దిగువకు మెట్లుంటాయి లోనికి దిగి తిరిగి పలకను ఎప్పటిలా అమర్చవచ్చు ప్రియంవద ఆ విధంగా చేసి సొరంగ మార్గాన కొద్ది దూరం నడిచింది అంతా కటిక చీకటి కొద్దిసేపటికి ఆమె కళ్ళు ఆ చీకటికి అలవాటు పడినాయి ఆమె ముందుకు నడవసాగింది అలా ఎంత దూరం నడిచినా దాని అంతు ఆమెకు కనిపించలేదు సొరంగం చివరికి పోయి దాని వివరాలు జయుడితో చెప్పాలనుకున్నదామె కానీ ఇప్పుడది సాధ్యంగా తోచలేదు త్వరగా సొరంగం చివరి భాగం చూడాలన్న ఆత్రం కొద్దీ ప్రియంవద పరిగెత్తడం ప్రారంభించింది అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక ఉన్న చోటనే కూర్చున్నది అసలే బాగా అర్ధరాత్రి వేళ బయలుదేరిందేమో ఆమెకు నిద్ర ముంచుకురాసాగింది దానికి తోడు విపరీతమైన అలసట అందువల్ల ప్రియంవద ఆ సొరంగ మార్గంలోనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది ఇంకా ఉంది